నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు సత్తా చాటారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇటీవల జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డిస్కస్ త్రో, షార్ట్పుట్, సాఫ్ట్ బాల్, కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన కావలి ఎడవల్లి పాఠశాలకు చెందిన విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో నవంబర్లో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు చిలకల గురవయ్య కృషి ఫలితంగా ఉన్నత పాఠశాలకు చెందిన కె హర్షిత, కాత్యాయని, ముప్పూరి వర్షిత, సుఖమంచి సాయిచరణ్ విద్యార్థినీలు ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ప్రతిభ చాటి విజేతలుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి నేషనల్ గేమ్స్ కు ఎంపిక కావడమే తమ ధ్యేయమని తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినీలకు ఏఎస్పేట ఎంపీపీ పద్మజారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నెల్లూరులో జరిగిన కబడ్డీ పోటీలో సెలెక్ట్ అయ్యాను. వచ్చే నవంబర్లో నేను రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా గెలిచి మా ఊరిని, మా స్కూల్ని మంచి పేరు తెస్తానని తెలుపుతున్నాను. అదేవిధంగా మా పీటీ సార్కి, హెచ్ఎం సార్కి, అలాగే మా తల్లిదండ్రులకు కూడా ఎంతో కృషి చేసినందుకు కృతజ్ఞతలు. నా పేరు కామేపల్లి హర్షిత. రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాగే మొదటి స్థానం సంపాదించి నేషనల్ కూడా ఇలాగే ఎంపిక కావాలని నేను కోరుకుంటున్నాను. చేసిన పీటీ సార్కు, మా స్కూల్ హెడ్ మాస్టర్ హెచ్ఎం సార్కు కృతజ్ఞతలు. విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె హర్షిత షార్ట్పుట్లో, తర్వాత డిస్కస్ త్రోలో, నెల్లూరులో జరిగిన ఎస్జీఎఫ్ పోటీలలో గెలుపొంది త్వరలోనే రాష్ట్ర స్థాయి పోటీలకి ఆడడానికి ఎంపిక కాబడింది. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థిని బి కాత్యాయిని కబడ్డీలో ఎంపిక కాబట్టి ఆ అమ్మాయి కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళనుంది. అదేవిధంగా 8th క్లాస్ విద్యార్థి ఎస్ సాయిచరణ్, 9th క్లాస్ విద్యార్థిని వర్షిణి, ఎం వర్షిణి, వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్ బాల్లో రాష్ట్ర స్థాయిలో ఆడడానికి ఎంపిక కాబడ్డారు. మా వ్యాయామ ఉపాధ్యాయులు మా పాఠశాలకు వచ్చి జస్ట్ 2 నెలలు జూన్ 10వ తేదీ పాఠశాలకు వచ్చారు. వచ్చినప్పటి నుంచి అనేక మంది విద్యార్థులు రకరకాల స్థాయిలలో విజయం సాధిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా మా వ్యాయామ ఉపాధ్యాయులు గారితే. అట్లనే సార్ సూచనలు పాటించి వీళ్ళు చక్కగా ఆడి రాష్ట్ర స్థాయికి వెళ్ళినందుకు మా పాఠశాల తరఫున విద్యార్థుల్ని, వ్యాయామ ఉపాధ్యాయులు ఇద్దరిని కూడా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కావలి ఎడవండి చెందినటువంటి 4 విద్యార్థులు ఈ సంవత్సరం నెల్లూరులో జరిగినటువంటి ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి మా పాఠశాల విద్యార్థులు కె హర్షిత అథ్లెటిక్స్ నందు అండర్ 14 విభాగం బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, అదేవిధంగా షార్ట్పుట్ నందు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ అమ్మాయితో పాటు ఇంకొక 3 విద్యార్థులు కాత్యాయని, వర్షిత, సాయిచరణ్ వీళ్ళ 3 సాఫ్ట్ బాల్కి, కాత్యాయని వచ్చేసి కబడ్డీకి వీళ్ళందరూ అండర్ 14 విభాగంలో కబడ్డీకి నెల్లూరు జిల్లా జట్టు తరఫున, మరియు వీళ్ళందరూ నవంబర్ నెలలో జరగబోయేటటువంటి వివిధ ప్రాంతాల్లో జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ టోర్నమెంట్లో పాల్గొనున్నారు. ఈ మా పాఠశాలకు, విద్యార్థులకు ఇంత స్థాయిలో రాణించినందుకు నాకు పూర్తి సహకరించినట్టు ప్రధానోపాధ్యాయులు గారికి, మరియు నాతోటి సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, వారికి దగ్గరుండి ప్రోత్సహించినటువంటి వారికి, మరియు గ్రామస్తులకి అందరికీ నా తరఫున మరియు మా పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.